సింధు, మాలాగే మీరు కూడా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోండి. నువ్వు తినిపించు, తినిపించవయ్యా. తినండి. ఏంటి అలా చూస్తున్నావు? మేం తినడం అయిపోయిన తర్వాత ఇవన్నీ శుభ్రం చేశాక నువ్వు భోంచేయి. అలాగే బామ్మగారు. అలాగే భోజనం తర్వాత ఇల్లంతా శుభ్రం చేయి, బట్టలన్నీ ఉతికేసేయి. నేనా? హనుమంతు, పెద్దమ్మా, ఇవన్నీ నువ్వు దగ్గరుండి చేయించాలి. అలాగే పెద్దమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? బాగా ఆకలిస్తుందా? తిందులే, ఇవన్నీ కడిగేసిన తర్వాత తిన్నాక కాస్త విరామం ఇచ్చి నీతో బట్టలు ఉతికిస్తాను, ఇల్లంతా శుభ్రం చేయిస్తాను, సరేనా? అలాగే. అవును, నా వల్ల కాదు. పని మనిషివే కదా నువ్వు, పని చేస్తే తప్పేముంది? ఈ పని నేను చేయలేను. ఎన్ని గిన్నెలున్నాయి? అమ్మో, నా చేతులు పాడైపోతాయి. చూడు, పెద్దమ్మ చెప్పిన పనల్లా చేస్తేనే నువ్వు ఇక్కడ ఉంటావు, లేదంటే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపో. యశ్వి సింధు ఇక్కడ ఉండని రోజులు నేను ఇక్కడే ఉండి తీరాలి. ఉండాలంటే ఈ ముసలి చెప్పే అట్టుమైన పనులన్నీ చేసి తీరాలి, తప్పదు. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? చేస్తావా వెళ్తావా? చేస్తాను, చేస్తాను. చెయ్యి. చేస్తాను. మొదలెట్టు. మొదలెడుతున్నా. కాని 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 చేస్తా. మీరు కాస్త సాయపడచ్చు కదా? నేను చేయాల్సింది పర్యవేక్షణే, పెద్దమ్మగారు చెప్పారు. పని చేయవలసింది నువ్వు, పెద్దమ్మగారు చెప్పారు. దీనికే అలసిపోతే ఎట్లా? ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకేం పనులు చేయాలి? బట్టలు ఉతకాలి, ఇల్లంతా శుభ్రం చేయాలి, ఇదిగో బూజు దులపాలి. హలో, నేనా? నువ్వే. నువ్వు పని మనిషివే కదా, యజమానిలా దబాయింపేంటి? యజమానిలాగా ఆధిపత్యం చెలాయిస్తావేంటి? ఇదిగో చేస్తావా ఊరెళ్తావా? చేస్తాను. ఎందుకు చేయను? చేస్తాను. బట్టలు ఉతకాలి, తర్వాత క్లీనింగ్ చేయాలి, అంతే కదా? బూజు దులపాలి. బూజులు దులిపేద్దాం, అన్ని దులిపేద్దాం. ఇంకెళ్దావా? రండి. రే తేజ. ఏంటమ్మా? ఇన్నేళ్ళు నీలో రాని మార్పు ఈ కొద్ది రోజుల్లోనే ఎలా వచ్చిందిరా? నాలో ఈ చేంజ్ అంత ఈజీగా రాలేదమ్మా. ఎన్నో ఏళ్ళు మానసికంగా బాధపడ్డాను. ఒకరోజు అనుకోకుండా ఒక పర్సన్తో నాకు పరిచయం అయింది. తనతో కలిసి నేను చేసిన ఈ ప్రయాణమే నాలో ఈ మార్పుకి కారణం.
గతం మన భవిష్యత్తును నాశనం చేయకూడదు. వదిలి వెళ్ళిన బంధాల గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే కొత్తగా చిగురించే బంధాలని భావాల్ని అర్థం చేసుకుని అల్లుకుపోవాలి. నిన్నింత పాజిటివ్గా మార్చిన ఆ పర్సన్ ఎవరో కానీ తనకి హ్యాట్స్ ఆఫ్ రా. ఎంత చక్కటి కొటేషన్స్ చెప్తున్నావో తెలుసా నువ్వు? ఈ కొటేషన్ నాది కాదు నాన్న, ఆ పర్సన్ నాకు చెప్పిన కోట్. ఒక విధంగా ఈ కోట్ నాలో కొత్త చైతన్యం తెచ్చిందనే చెప్పాలి. ఇంతకీ ఎవరు ఆ పర్సన్? మధులత అమ్మ. అమ్మాయా? అవునమ్మా, మధు వల్లే నేను మారాను. నాలో కొత్త జీవితాన్ని అందించిన తనని నా జీవిత భాగస్వామిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను ఇంతలా మార్చిన ఆ దేవతని నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే మేమెద్దుకొద్దంటాం చెప్పు. అలాగే, నీ ఇష్టం. థ్యాంక్స్ నాన్న. అమ్మా, నీ అభిప్రాయం ఏంటి? నువ్వు పని మనిషివేనా? కూర్చున్నావేంటి? త్వరగా వెళ్ళి అక్కడ మట్టి చూడు, ఎంత ఉందో. లే, కాస్త ఒళ్ళొంచి పనిచేయి, సరేనా? అదిగో అక్కడ. అలాగే. అక్కడ సరిగ్గా తుడు. అదేంటి అలవాట్లేని దానిలా చేస్తున్నావు? ఇవన్నీ నీకు కొత్త? లేదమ్మ గారు, నేను చాలా స్పీడ్ నీట్గా చేస్తాను, చూడండి. చెయ్యి 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 చెయ్యి. బాగోయింది. పాపం ఎందుకు తన చేత ఇన్ని పనులు చేస్తున్నావు? బాగా ఇబ్బంది పెడుతున్నావు సుమా. నేను ఎప్పుడైనా పని వాళ్ళని ఇబ్బంది పెట్టానా చెప్పండి? లేదులే. మరి ఈ అమ్మాయి విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ అమ్మాయి సంగతి మీకు తెలియదు. ఇది పెద్ద సుప్పనాతి. సింధు యశ్లు సంతోషంగా ఉంటే చూడలేకపోతోంది, ఓరకంట చూసి కుళ్ళుకుంటోంది. పెద్ద సుప్పనాతి, అందుకే ఇలా. ఓహో, అయితే ఈ అమ్మాయి భిన్నమైందన్నమాట. అన్నమాట కాదండి, ఉన్నమాటే. ఓ సరే. కాని అక్కడ ఇంకా అలాగే ఉంది చూడు, అక్కడ చూడు. అలాగే. అయిపోయిందా? అయిపోయింది అది.
నీకిష్టం లేదా? నా ఇష్ట సంగతి పక్కన పెట్టసలా. ఓ అమ్మాయిని మన జీవితంలోకి తెచ్చుకోవాలి అంటే ముందు వెనుక బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలరా. రోజులు అసలే బాగాలేవు. ప్రేమించినప్పుడు ఒకలాగా, పెళ్ళైన తర్వాత ఇంకోలా మారిపోతున్నారు అనేట అమ్మాయిలు. ఏమైందమ్మా, ఎందుకలా బాధపడుతున్నావు? నీ తమ్ముడి జీవితంలో జరిగినట్టు మళ్ళీ నీ జీవితంలో అలా కాకూడదనేరా నా బాధ. నీ కాబోయే భార్య సింధులా ఉండకూడదనే భయపడుతున్నానరా. అంటే యశ్ సింధు కలిసిలేరా ఇప్పుడు? లేర్రా. యశ్ లైఫ్ లో సంతోషం అనేదే లేకుండా చేసిందిరా ఆ సింధు. అది వేరవ్వటమే కాకుండా చివరికే పుట్టిన బిడ్డల్ని కూడా వేరు చేసిందిరా అది. సింధు ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మిన మనుషులేరా మనల్ని వెన్ను పొట్టు పొడిచేది. ఏంటి పెద్దమ్మ పెద్దయ్య గారుల పెళ్లి రోజు ఒక పండగలా జరుగుతుంది అనుకుంటున్నారా? అవునండి. ఈ ఊరికే కాదు, చుట్టుపక్కల ఊర్లో కూడా పెద్ద పండగ లాంటిదే. కొత్తగా పెళ్లి చేసుకోబోయే జంటలు పెద్దయ్య పెద్దమ్మ గారుల చేతుల మీదుగా కొత్త బట్టలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, తాలిబొట్టు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. ఎందుకో తెలుసా, వీళ్ళ కాపురాలు కూడా పెద్దమ్మ పెద్దయ్య కాపురంలాగా పచ్చగా చల్లగా ఉంటుందనే నమ్మకం. సింధు, యశ్ మీరు కూడా తీసుకుందరు రండి. మాకెందుకులేండి, పర్లేదు, వద్దు. వద్దనకు బాబు, వాళ్ళంతటా వాళ్ళే పిలిచి మీకు ఇస్తామన్నారంటే మీ దంపతులు ఎంత అదృష్టం చేసుకున్నారో. పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, మీ సంసారం కూడా వీళ్ళలాగా సవ్యంగా సాగుతుంది. కొంగు చాపమ్మా. Thank you.
పెద్దమ్మ పెద్ద ఆశీర్వాదం తీసుకున్న జంటలన్నీ ఆటకు సిద్ధం కావాలి. ఆట ఏంటండి? వీళ్ళ పెళ్లి రోజున ఒక ప్రత్యేకమైన ఆటని పెళ్లి కాబోతున్న వధూవరులతో ఆడిస్తారు. మీరు కూడా ఆడొచ్చు. ఆ ఆట గెలిచిన వాళ్ళకి మంచి బహుమతి కూడా ఇస్తారు. ఇంతకీ ఏం ఆట అండి అది? రెండాటలు ఆడాలి. అందులో మొదటిది భార్యాభర్తలిద్దరూ కలిసి ఒక కాలుతో కుంటుకుంటూ వాళ్ళ దగ్గరున్న కర్రని ఎవరైతే ముందు ముట్టుకుంటారో వాళ్ళే గెలిచినట్టు. ఇక రెండోది భార్యల్ని భర్తలు మోస్తూ ఆ కర్ర దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎందుకు ఇలాంటి ఆటలు పెట్టారు? భర్త అంటే భరించేవాడు కదా, అందుకే ఆయన ఈ ఆట పెట్టారు. భార్యని ఎత్తుకుని ఆటాడుతుంటే భలే మజగా ఉంటుంది. నువ్వు సింధుని ఎత్తుకో. అయ్యో మేము వద్దులేండి. ప్రతిసారి వద్దంటారేంటారా? పద పదండి. వస్తా. ఆటకందరూ సిద్ధంగా ఉన్నారా? ఒకటి, రెండు, మూడు. భలే భలే, యశస్వి జంట గెలిచింది. హనుమంతు, చివరి ఆట మొదలుపెట్టు. అలాగే పెద్దయ్య. అందరూ సిద్ధంగా ఉన్నారా? మొదలెట్టండి. యశస్వి జంటే గెలిచింది. ఈ ఆటలో యశస్వి సింధులు గెలిచారు, విజేతలు వాళ్ళే. గెలిచిన జంటకి చిన్న బహుమతి. ఆ జానకమ్మ నన్ను రాచి రంపని పెడతా ఉండదు, నా దుప్పు తెంచుతా ఉండదు, అన్ని పనులు నాతోనే చేస్తా ఉండదు. ఒక పని చేసింది. ఏంటబ్బి? నా మాట విని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు కూడా బాధ తగ్గుతుంది. మీరు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదు. సంధ్య, వాళ్ళు బయటకు వచ్చారు, మళ్ళీ మనల్ని ఇలా చూస్తే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి నీ పని చూసుకో, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు.
యష్, బామ్మగారు నా చేతికి గాజులు వేశారు, ఎలా ఉన్నాయి? బాగున్నాయి సింధు. ఏంటి, నా భార్యకి గాజులు ఇచ్చారు, నాకేమి ఇవ్వలేదేంటా అనుకుంటున్నావా? అబ్బే, అదేం లేదు బామ్మగారు. హనుమంతు, హనుమంతు పెద్దయ్యా, అది తీసురా. ఇదిగో నీకోసం చేతి గడియారం. మీరిద్దరూ భార్యాభర్తలుగా మాకు చాలా బాగా నచ్చారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమాభిమానాన్ని, నమ్మకాన్ని చూస్తుంటే పెద్దవాళ్ళం మాకే ఆశ్చర్యం కలిగింది. భార్యాభర్తలుగా మేం మీకంటే ముందు నుంచే ఉన్నా, మీ నుంచి మాత్రం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. నీ భర్త మీద ఆయమ్మ కన్ను పడింది. అది మీ ఆయన్ని కావాలని వరలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మీ ఆయన మంచివాడిలా కనిపిస్తున్నాడు, కానీ అదే చెడ్డ బుద్ధితో నీ భర్తను నీకు దూరం చేయాలని చూస్తోంది. నీ భర్తను నువ్వే కాపాడుకోవాలి సింధు.